చల్లచల్లని ఒక సాయంత్రం వేళ మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంది. వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. వీధి చివర బజ్జీలు తిందామా, బిర్యానీ దర్బార్లో బిర్యానీ తిందామా, లేకపోతే చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళి మోమోస్ తిందామా, లేకపోతే నూడిల్స్ తిందామా, ఫ్రైడ్ రైస్ తిందామా? అబ్బా ఏది తినాలన్నా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటుందండి. అన్ని చోట్లకి మనం వెళ్ళలేం కదా. కానీ ఈ అర్బన్ ఫుడ్ ప్లాజాకి వచ్చామంటే అన్నీ ఒకే చోట దొరుకుతాయి మనకి. మోమోస్ దగ్గర నుంచి, బిర్యానీ దగ్గర నుంచి, బజ్జీల దగ్గర నుంచి, టిఫిన్స్ దగ్గర నుంచి, ఫ్రూట్ సలాడ్స్, ఫలోడాస్, జిగిరితంద అంటే లారెన్స్ గారి మూవీ ఉన్నది కదా, ఈ జ్యూస్ పేరు మీద పెట్టారు ఆ సినిమా పేరు. మీకు ఏ టు జెడ్, రాగి సంకటి, కొబ్బరన్నం, కోడికూర, ఏ టు జెడ్ అన్నీ కూడా మనకి ఈ ఫుడ్ ప్లాజాలో దొరుకుతాయి. ఈరోజు ఈ ఫుడ్ ప్లాజాను మనం లుక్ చేద్దాం, రండి. ఇవన్నీ కలిపి ఎక్కడ దొరుకుతాయంటారా, ఎక్కడ ఇంకెక్కడ, మన రాజమండ్రిలో అర్బన్ ఫుడ్ ప్లాజా ఉన్నది, మన అల్లు రామలింగ హోమియోపతి కళాశాల ఉంది కదా దాని పక్క సందులో, ఫుడ్ స్ట్రీట్ అని చెప్పి చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్యన. ఇది సాయంత్రం 8 o'clock అయిందంటే రాజమండ్రిలో సగం క్రౌడ్ అంతా ఇక్కడ ఉన్నారండి ఫుడ్ తినడానికి. రకరకాల ఫుడ్ దొరుకుతున్నాయి ఇక్కడ. అవన్నీ కూడా మీకు ఈవేళ నేను ఒక లుక్ వేస్తాను. ఇక్కడ ఏమేమి మనకు అవైలబిలిటీ ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి, అన్నీ కూడా లుక్ వేసేద్దాం మనం, చూద్దాం. చూడండి, తప్పకుండా రాజమండ్రి వస్తే మాత్రం ఈ ఫుడ్ స్ట్రీట్ని విజిట్ చేయండి. ఇక్కడ అర్బన్ ఫుడ్ ప్లాజాలో 5వ నెంబర్ స్టాల్ దగ్గర ఉన్నాం మనం. ఇది కోనసీమ మినపరొట్టె. ఇక్కడ పొట్టిక్కలు మినపరొట్టి చాలా ఫేమస్. ఒకసారి ఆ ఓనర్ గారితో కూడా మాట్లాడి లోపల ప్రిపరేషన్ కూడా చూద్దాం, రండి. నమస్తే అండి. నమస్తే గురుగారు. అది ఇక్కడ కోనసీమ మినపరొట్టి పొట్టిక్కలు మినపరొట్టి పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఇది న్యాచురల్ ఫుడ్ అండి. కరోనా వచ్చిన తర్వాత న్యాచురల్ ఎక్కడ దొరకలేదు. దీనికి మేము ఓల్డ్ అనమాట, ఇది ఎప్పుడు పూర్వం ఫుడ్, దాని మీద మేము పెట్టాలనిపించింది. అంటే న్యాచురల్ ఫుడ్స్నే మీరు ప్రజలకు అందించాలని చెప్పి పర్టికులర్కి స్టాల్ పెట్టారా? న్యాచురల్ ఫుడ్ అందించాలనే పెట్టామండి. సో మాకు కొంచెం మీ కిచెన్ ప్రిపరేషన్ చూపించగలరా? నెక్స్ట్ ఏంటంటే మా దగ్గర ఐటమ్స్ మినపరొట్టి ఉంటుంది, ఉప్పుడు రవ్వతో తయారవుద్ది. సరే పొట్టికలు అంటే న్యాచురల్ మామూలే. పొట్టికలు అన్నది ఇడ్లీ రవ్వతో కాదు. నెక్స్ట్ దీనికి పనసాగులు ఉన్న పాలు చేరుకుని మెత్తదాన్ని వస్తుంది అనమాట. దాని మీద పొట్టికలు బాగుంటాయి టేస్ట్. ఇడ్లీ మినపరొట్టి అన్నది ఉప్పుడు రవ్వ, దీనికి షుగర్ ఎఫెక్ట్ ఉండదు. అంటే ఇప్పుడు ధాన్యాన్ని ఉడకబెట్టి దాన్ని రవ్వ అడితాం, దాన్ని ఎటువంటి వరి అయినా కానీ షుగర్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మామూలుగా బయట తినాం అనుకోండి, ఎక్కువ వరి ఎక్కువ ఉండటం వల్ల దాని మీద షుగర్ ఎఫెక్ట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి, దాన్ని షుగర్ ఎఫెక్ట్ ఉండదు అనమాట. కొంచెం మీ కిచెన్ ప్రిపరేషన్ ఎలా చేస్తారు చూపిస్తున్నారు? పొట్టికలు అండి, న్యాచురల్ ఫుడ్ అది. ఇది పనసోకలు ఉన్నాయి, పొట్టకలు పనసోకండి. ఇది దీంట్లో ఉన్న పాలు చేరుకుని దీనికి పడదా ఆవిరి పడుతుంది అనమాట అండి. దాని మీద మెత్తది ఇలా మెత్తదిగా మెత్త దూదులా ఉంటాయి, మెత్తగా ఉంటాయండి. దాని మీద కాలు దీన్ని మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి. ఇది ఇది పొటాషియం కార్బనేట్ అని ఫస్ట్ పూర్వకాలం ఫుడ్ అనమాట అండి. ఇది ఇప్పుడు కాల ఫుడ్ కాదు, పూర్వకాల ఫుడ్. అది ఇంత నెంబర్ వన్గా ఉంటుందండి క్వాలిటీ. తర్వాత ఏంటంటే మనకి ఆరోగ్యం డైజన్ మెయిన్ డైజన్ అయిద్ది. ఇప్పుడు తిన్న ఫుడ్లు ఏంటంటే టేస్టింగ్ సాల్ట్లు, సోడాలు ఎన్నో ఉంటాయి. ఇటువంటిది సోడాలు గట్ట ఇటువంటి అవసరం లేదు. మనం ఏంటంటే న్యాచురల్గా పాలు ద్వారానే మనకి మెత్తదాన్ని వస్తుంది అనమాట. సార్ ఈ మినపట్లు అండి గురుగారు, ఇది మినపరొట్టిది ఉప్పుడు రవ్వతో తయారవుతుంది. ఇది దీనికి మంచి షుగర్ ఎఫెక్ట్ కానీ ఏమి ఉండదు. ఇది ఎలా ఉంచుతారు వేస్ట్గా మీకు అంత క్వాలిటీగా నెంబర్ వన్గా ఉంటుంది అనమాట. ఇది ఎటువంటి ఆయిల్ కూడా ఎక్కువ ఆయిల్లెస్ ఫుడ్. దీనికి ఆయిల్ వాడి ఎడిసిన వాడుతారు, లైట్గా వేస్తారు దీన్ని. దాని మీద క్వాలిటీ బాగుంటుంది, దీనికి ఏ ఎఫెక్ట్ కూడా ఉండదండి. న్యాచురల్ ఫుడ్ అంటే పూర్వం ఫుడ్, ఇది పూర్వకాలం ఫుడ్ అండి. ఇప్పుడు కాదు ఫుడ్ కాదు, పూర్వకాలం ఫుడ్. అవును, మా నాన్నమ్మ కూడా ఏసీది దెబ్బ రొట్టెలు అని చెప్పి పూర్వం. సరే ఓకే, అందరికీ తెలుసు పూర్వకాలం ఫుడ్. ఇది పూర్వకాలం ఫుడ్నే మేము మళ్ళీ తీసుకొస్తాం బయటికి.
కానీ అది చాలా చూస్తే చాలా పెద్దగా ఉన్నది, అంతా ఒకళ్ళు తినగలరంటారా? అయ్యో ఆపు వచ్చి ఒక తిన, ఒకళ్ళకి పులి తినలేరు, ఒకళ్ళు తినగలరు. అది ఇప్పుడు ఆయన పిండి పనసాకులు వేస్తున్నారు కదండి, అసలు పనసాకు ఎందుకు యూజ్ చేస్తారు? పనసాకు అంటే ఇప్పుడు మనం ఎక్కువగా అదే అసలు ఏంటంటే సోడా కలపం కదండి మనం. ఇడ్లీలో ఇప్పుడు 99% ఇడ్లీలో సోడాలు కలుపుతారు. ఈ దీంట్లో సోడా గట్ట కలపం, ఈ పనసాకు ఉన్నది ఇది ఆ పాలు దానికి చేరుకుని బాగా ఆవిరి పెట్టి వస్తాయన్నమాట, న్యాచురల్గా వస్తాయన్నమాట. క్వాలిటీ బాగుంటుంది, మెత్తగా దూదిలా ఉంటుంది అన్నమాట. పొట్టిక ఇది 100% ఆయిల్ ఫ్రీ, ఆయిల్ పోతే ఆయిల్ వేస్తే ఆయిల్ అనేది ఏమి ఉండదండి. మెయిన్ ఇంపార్టెంట్ 99% బాగుంటుంది, క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది. ఓకే, అంటే చాలామంది యువత ఈ ఫాస్ట్ ఫుడ్ టైపు అంటే గమ్మున బిర్యానీస్ కానీ కుర్తూస్ కానీ ఈ పిజ్జాస్ కానీ వీటి మీద మొగ్గు చూపుతున్నారు, న్యాచురల్ ఫుడ్ వైపు ఎందుకు ఆసక్తి తక్కువ ఉందంటారు ఇప్పుడు యువతకి? ఇప్పుడు దానికోసం మేము ఆలోచించేది ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత అందరికీ కూడా నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి, ఇప్పుడు ఈ న్యాచురల్ ఫుడ్ తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా ఎన్నో ఉన్నాయి పూర్వకాల ఫుడ్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము బయటికి తీసుకురావాలని చూస్తామండి. మేము ఆర్గానిక్ రాగిడ్లీ, చిట్టి పెసరెట్టు, రాగి దోశ ఇలాంటి ఐటమ్స్ అన్నీ చాలా మేము పూర్వకాల ఫుడ్లు అన్నీ తీసుకొస్తాం ఒకటిని. ఇంకా మేము ఇంకా చేసుకొద్దామని ట్రై చేస్తామండి. అంటే మీ షాప్కి ఆధారణ ఎలా ఉంది ఇక్కడ? అయ్యో ఆధారం చాలా బాగుందండి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మేము ఒక చిన్న షాప్ పెట్టిన తర్వాత ఈ 3 బ్యాన్స్లు వినిమాయి రాజమండ్రిలో. 3 బ్యాన్స్లో కోనసీమ పొట్టికలు 3 బ్యాన్స్లు ఉన్నాయండి. మేము క్వాలిటీ కూడా అలాగే మెయింటైన్ చేస్తామండి. అంటే రేట్లు సామాన్యుడికి ఏమైనా అందుబాటులో ఉన్నాయండి అక్కడ? ఉన్నాయి, మనకి 49 రూపీస్ 30 రూపీస్కి వస్తాయండి మన దగ్గరికి. ఇక్కడికి మనకి అందుబాటులో బయట 200 రూపాయలు 300 రూపాయలు బిర్యానీ తినకంటే 30 రూపాయలు 40 రూపాయలకి మన ఐటెం వస్తుందంటే రీజనబుల్ ఐటెం అండి. అంటే ఎంతకాలం నుంచి మీరు చేస్తారు? అంటే ఈ స్టాల్ పెట్టిన దగ్గర నుంచే ఇంతకు ముందు నుంచి కూడా ఇది ఉందా? మా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత స్టార్ట్ చేసామండి. అప్పటి నుంచి మించిలో 2.5 ఇయర్స్ అయిపోతుంది. అప్పటి నుంచి కూడా మాది ఒక మార్కెటింగ్ అలాగే నడిపిస్తామండి. సరేండి, ఇలాగే మరిన్ని న్యాచురల్ ఫుడ్స్ ప్రజలందరికీ అందించాలని చెప్పి మేము ఆశిస్తాం, మీ ద్వారా రావాలని చెప్పి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.